బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునాతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార పర్వంలో అన్ని పార్టీలు కూడా నిమగ్నమైనటువంటి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేరుగా రంగంలోకి దిగి ప్రచారాన్ని మొదలుపెట్టారు. సో పిఠాపురం వేదికగా మొదటి ప్రచార కార్యక్రమాలని మొదలుపెట్టి కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించినటువంటి తీరు, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి కొన్ని అంశాలు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాగ్దానాలు ఇవి చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురం పూర్తిగా అక్కడ సెటిల్ అవబోతున్నారా పవన్ కళ్యాణ్? ఎన్నికల తర్వాత పూర్తిగా పిఠాపురం వేదికగానే ఏపీ రాజకీయాలని ఆయన శాసించబోతున్నారా? అక్కడి నుంచే ఏపీ రాజకీయాలని మానిటరింగ్ చేయబోతున్నారా అనేటువంటి విషయం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్, నమస్తే. నమస్తే. పిఠాపురంలో కొంత కొత్తగా కనపడ్డగా అనిపించింది పవన్ కళ్యాణ్ గతంతో పోలిస్తే. ఎందుకంటే ఆయన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి హామీలను ఇవ్వడం జరిగింది, అక్కడ గెలిస్తే ఏం చేస్తానో చెప్పడం జరిగింది, అదేవిధంగా ఇల్లు కట్టుకుంటానని చెప్పడం జరిగింది. సో కొంత డిఫరెంట్గా అయితే కనిపించింది గతంతో పోలిస్తే. ఈ నియోజకవర్గ పరిధికి సంబంధించి మాట్లాడుతూ ఆయన ఆ నియోజకవర్గ ప్రజలని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఎలా చూస్తారు ఆ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని? పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా తన నియోజకవర్గం ఏంది, తన నియోజకవర్గం ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు ఆయన మాట్లాడినంతా రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆర్థికంగా పురోగమించడం ఎలా, వీటి గురించి ఎక్కువ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. మొదటిసారిగా ఇప్పుడు ఏంటంటే ఒక నియోజకవర్గ ప్రజలని, ఓటర్ని ముఖ్యంగా ఆకట్టుకోవాలంటే ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, అవి పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ ప్రారంభించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు. చాలా చాలా విషయాలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గం వాస్తవానికి అది చాలా హిస్టారికల్గా కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఎవరు రిప్రజెంట్ చేసినా ఆశించినంత ఐడెంటిటీ రాలా. సో ఈసారి బహుశా పవన్ కళ్యాణ్ వలన ఆ కళ నెరవేరేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు 18 శక్తిపీఠాల్లో ఒకటి అంటే దేశవ్యాప్తంగా 18 ఉన్నాయి. ఆ 18 ఆలయాల్లో పిఠాపురం ఒకటి. సో అంత ముఖ్యమైన స్థానం ఉన్నటువంటి దాన్ని ఆ స్థాయిలో మనం అభివృద్ధి చేసామా? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆ ఫోకస్ ఎప్పుడూ లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకని ఆయన ప్రత్యేకంగా ఆ పిఠాపురానికి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టారు. అలానే ఒక సంస్థానంగా ఉన్నప్పుడు కూడా పిఠాపురానికి ప్రత్యేకత, చాలా ప్రత్యేకత ఉంది. అనేక చారిత్రక అంశాలకు సంబంధించి కానీ, ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి సంబంధించి కానీ, బరంపురం తర్వాత పిఠాపురం ఈ రెండు చోట్ల అనేక సాహితీ సభలు జరిగినటువంటి వైభవమైనటువంటి చరిత్ర ఉంది. సో ఇప్పుడు ఆయన ఒక ఎన్నికల హామీల రూపంలోనే నియోజకవర్గానికి సంబంధించి ఒక హామీ ఇచ్చారు. చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఆధ్యాత్మిక సర్క్యూట్ కింద డెవలప్ చేస్తాం మేము, కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల సహాయం తీసుకొస్తాం అనేటువంటి ఒక మాట చెప్పారు. అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారణాసి ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత వారణాసి ముఖ చిత్రం ఎలా ఉంది, అంతకు ముందర ఎలా ఉంది, చాలా గొప్ప టెంపుల్ అది. శతాబ్దాలుగా కూడా 1000 ఏళ్లకు పైగా అక్కడ శివుడు ఆరాధన పొందినటువంటి విశ్వనాథ ఆలయం ఉంది. మన పురాణాల్లో కూడా కాశీ మహత్యం గురించి మనం ఎన్నో చదువుకున్నాం. సో అలాంటి క్షేత్రాన్ని ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడు దానికి ప్రాతినిధ్యం వహించేటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి మార్పులు, ఇప్పుడు కేదార్ కారిడార్ కానీ, కాశీ విశ్వనాథ కారిడార్ కానీ, ఇవన్నీ ఎట్లా డెవలప్ అయినాయి అనేది మనం చూసాం. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఫోకస్ పెట్టారు ఆలయాల్లో. మళ్ళీ ఒక జాబితా ఉంది, ఆ జాబితాలో అక్కడ ముస్లింల దర్గాను కూడా అందులో చేర్చారు ఆయన. ఇవన్నీ అది కూడా ఎందుకంటే అక్కడ బంగారు పాపమ్మ దర్గా అని చెప్పని చాలా ఫేమస్. మన నెల్లూరు దర్గా ఎలాగో, కడప దర్గా ఎలాగో, ఇది కూడా అంత ఫేమస్. సో ఈ జాబితాలో అవన్నీ పెట్టి వీటన్నిటిని నేను డెవలప్ చేస్తాననేటువంటి మాట చెప్పారు. పైగా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఉప్పాడ, ఇవన్నీ కూడా చాలా పాపులర్ చేనేత కేంద్రాలు అవి. సో ఇవన్నీ ఆ పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటినీ మేళవిస్తూ పవన్ కళ్యాణ్ కొన్ని హామీలు ఇచ్చారు. ఒక నియోజకవర్గానికి కావలసినటువంటి అభివృద్ధిని ఇచ్చేటువంటి క్రమంలో తను ఏమేం చేస్తారనేటువంటి విషయాలన్నీ కూడా ప్రజల ముందర పెట్టారు. రైతులతో అక్కడ ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ అవసరాలకు తగ్గట్టుగా ఇప్పుడు సీడ్ సెంటర్ అడిగారు. ఎందుకంటే వ్యవసాయ ప్రధానమైనటువంటి భూములు చాలా ఉన్నాయి. పిఠాపురంలో కొన్ని మెట్ట ప్రాంతం ఉంది, కొంత సారవంతమైనటువంటి ప్రాంతం ఉంది. సో అక్కడ సీడ్ సెంటర్ అడిగారు, అవి ఏర్పాటు చేయిస్తామని చెప్పని ఆయన భరోసా ఇచ్చారు. అలానే కోల్డ్ స్టోరేజ్లు అడిగారు. ఇక్కడ నిర్మాణం అంటే ఇక్కడ పండిన పంటని కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల నష్టపోతున్నాం మేమని రైతులు చెప్పారు. ఇవన్నీ కూడా ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక నాయకుడిగా చేసేటువంటి, ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంగా గీత చేస్తున్నటువంటి క్యాంపెయిన్ ఏంటంటే,
మీ ఇంట్లో శుభకార్యం జరిగినా, ఏదైనా అశుభకార్యం జరిగినా, అనుకోని ఘటన జరిగినా, మీకు ఏ అవసరం వచ్చినా మీ ఎమ్మెల్యేతో పనిపడినప్పుడు మీ ఎమ్మెల్యే మీ ఇంటికి అందుబాటులో ఉంటారు. అంటే తను గెలిస్తే, గతంలో చేశారు. అలానే ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళి మహిళలకి బొట్టు పెట్టి మరి మీ ఓటు నాకే వేయండి అని అడుగుతున్నారు చాలా క్లియర్గా. పవన్ కళ్యాణ్ ఒక జాతీయ స్థాయి నాయకుడు లేదా రాష్ట్ర స్థాయి నాయకుడు అయితే ఆయన్ని అంత ఈజీగా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందా? పోనీ యాక్సెస్ చేసేటువంటి వ్యవస్థలు జనసేనలో ఉన్నాయా? మీరు అవి ఆలోచించి నాకు ఓటు వేయండి అనేటువంటి ఒక ప్రశ్న, ఒక సవాల్ని వంగా గీత అక్కడ విసురుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆమె 2009లో 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు చివరి నిమిషంలో ఆమె టికెట్ కేటాయించారు. చివరి నిమిషంలో అయినా కానీ ఆమె ఎందుకని, పైగా అక్కడ చాలా బలవంతులు పోటీ చేసినటువంటి, అప్పుడు వర్మ చాలా చిన్నవాడు, అదే ఫస్ట్ టైం వచ్చినటువంటి, ఫస్ట్ టైం ఒక అవకాశం వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, పెద్ద జాతీయ పార్టీ, ఆ పార్టీ నుంచి అక్కడ రిప్రజెంట్ చేశారు. అలాంటిది వీళ్ళిద్దరూ కొత్త వాళ్ళు అయినా కానీ ఆయన మూడో స్థానంలోకి నెట్టి మొదటి స్థానంలో వంగాగీత నిలిచింది, వర్మ రెండో స్థానంలో నిలిచారు. అంటే ఏంటి, ఒక స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానానికి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఆకర్షితులయ్యారు. కానీ ఈమె చేసిన ఈ కామెంట్స్కి కొంత కౌంటర్ కానీ ఆన్సర్ కానీ ఇచ్చినట్టు కనిపించింది పవన్ కళ్యాణ్. ఎందుకంటే నేను ఈ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుంటా, గెలవగానే ఇక్కడే ఉంటా అందుబాటులో అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి మాటలని ఎలా చూడవచ్చు అంటారు. అంటే వైసీపీ చేసే ఎప్పుడు అందుబాటులో ఉండరు, వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దానికి చెక్ పెట్టినట్టుగా చూడొచ్చు. అది హైదరాబాద్ పాకిస్తాన్ కాదు కదా, పాకిస్తాన్ హైదరాబాద్లో ఉంటే ప్రాబ్లం, ఇది దక్కన్ హైదరాబాద్లోనే ఉంటారు కదా. ఇది ఇప్పుడు దేశంలో ఎక్కడున్నా కానీ ప్రధానమంత్రి ఢిల్లీలోనే ఉంటారు, వారణాసిలో ఎవరు ఓట్లు వేయొద్దు అని చెప్పారంటే అది చెల్లేటువంటి ప్రచారంగా మనం చూస్తామా? కాదు కదా. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయవాడలో తాడేపల్లిలో ఉన్నారు, రేపు ఓడిపోయారు అనుకోండి ఎక్కడ ఉంటారు? అసలు 2019కి ముందర వరకు ఆయన ఎక్కడున్నారు? గెలిచారు కాబట్టి అక్కడికి వచ్చారు, గెలవక ముందర ఆయన ఎక్కడున్నారు? సో ఇవన్నీ కూడా ఒక ఊరికే రాజకీయంగా చేసేటువంటి విమర్శలు, లేదా అవతల పక్షాన్ని ఏదో డిఫెన్స్లో వేస్తున్నాం అనుకుంటూ వీళ్ళు తప్పటడుగులు వేసేటువంటి కామెంట్లు కానీ మనం చూడాలి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉంటారా, ఏలూరులో ఉంటారా, విజయవాడలో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా, ముంబైలో ఉంటారా అనేది కాదు ప్రజలకు కావాల్సింది. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంటారా లేదా, లేదా ఆ సమస్యల్ని పరిష్కరించేటువంటి వ్యవస్థలను సమర్థంగా ఏర్పాటు చేస్తారా లేదా. ఈరోజు కూడా హిందూపూర్లో జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ విషయంలో బాలకృష్ణ గారిని అందరూ అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు, ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నా లేకపోయినా ఆయన ఏంటి, ఆయన బిజీ, ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టింగ్ ఆర్టిస్ట్. ఆయన సినిమాలు ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ, దేశ విదేశాలు ఎక్కడైనా ఉండొచ్చు. అలా అని చెప్పి ఇక్కడ వ్యవస్థలు స్తంభించిపోకూడదు కదా. అదే వ్యాపారం చేసేవాళ్ళు అయితే చేసుకోవచ్చు ప్రశాంతంగా. బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి, అక్కడ చేస్తున్నటువంటి సర్వీసెస్కి ఇప్పుడు హిందూపురంలో టీడీపీకి చాలా ఎడ్జ్ ఉందనేటువంటి అన్ని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుని ప్రజలు కనుక అక్కడ తీసుకుంటే ఆయన ఎందుకు చేయరు అట్లాగా? పవన్ కళ్యాణ్ ఇంకా సోషల్ అర్జ్ ఉన్నటువంటి వ్యక్తి కదా, కౌలు రైతుల కోసం సొంత డబ్బుల్ని ఊరునా తిరిగి పంచిపెట్టినటువంటి వ్యక్తి కదా. అలాంటప్పుడు పిఠాపురం తన ఓటర్లు, తనను గెలిపించినటువంటి ఓటర్ కష్టంలో ఉన్నారన్నప్పుడు దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా అయితే ఉండరు కదా. సో అలాంటి ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు వరుసగా ఈ హామీలు ఇచ్చారు. గతంలో భీమవరంలో కానీ గాజువాకలో కానీ మనం చూడలా, అక్కడ ఒకటే విషయం చెప్పారు, అధికారంలో నాకు అవకాశం ఇవ్వండి, ఓటు వేయండి అని కూడా అడగలా. అక్కడ చెప్పింది ఏంటంటే మార్పు, మీరు మార్పుని ఆకాంక్షించండి అని మాత్రమే చెప్పారు. ఈరోజు ఆయన నేరుగా చెప్తున్నారు, 10 ఏళ్ల తర్వాత నేను ప్రజల్లో ఉండి 10 ఏళ్ళు పోరాడిన తర్వాత నేను మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను, మీరు చెప్పండి. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజల చేతిలో ఉండేటువంటిది కదా, వాళ్ళకి వచ్చేటువంటి అస్త్రం ఆయుధం ఓటే కదా. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అలాగే ఈ పిఠాపురంలో ఉన్నటువంటి టీడీపీ కీలక నేత వర్మను కూడా చాలా ఇంటికెళ్ళి నన్ను ఆహ్వానించడం కానీ, తనతో మాట్లాడడం కానీ, నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇవ్వడం కానీ, కొంతమేరకు పవన్ కళ్యాణ్ టీడీపీ ఆ వర్మను కూడా దగ్గర తీసుకోవడం వల్ల మరింత ఈ విషయంలో కొంత చాకచక్యంగా వ్యవహరించినట్టుగా అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా వర్మ ఒక బలమైనటువంటి నాయకుడు. అక్కడ ఇప్పుడు గెలిచినా ఓడిపోయినా, లాస్ట్ టైం ఓడిపోయి ఉండొచ్చు, 2014లో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. అంటే ఆయనకి నియోజకవర్గ ప్రజలతో ఎంత కనెక్టివిటీ ఉంటే గెలుస్తారు. పిఠాపురం నియోజకవర్గం విషయంలో ఇప్పటివరకు 14 సార్లు ఎలక్షన్ జరిగితే 12 సార్లు కాపు నాయకులే గెలిచారు. 1-2 సార్లు మాత్రమే ఇతరులు గెలిచారు. ఈయన క్షత్రియ సామాజిక వర్గం అయినా కానీ అందరూ ఓన్ చేసుకున్నారంటే అర్థం ఏంటి, ఆయన వ్యవహార శైలి. సో ఇప్పుడు రకరకాల ఈక్వేషన్స్లో ఒక రకంగా త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితులు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అనేటువంటి మాటను ఒక ఇండికేషన్గా పవన్ కళ్యాణ్ ఇచ్చారు. సో అదే క్రమంలో ఆయనను కలుపుకో, ఇప్పుడు నియోజకవర్గ సమన్వయం ఉంది, ప్రతి వీధి తెలుసు వర్మకి,
అక్కడ అంత వాళ్ళు అసోసియేట్ అయిపోయి ఉన్నటువంటి నాయకులు. సో అందుకని వాళ్ళ సహకారం తీసుకుంటే జనసేన పార్టీ నాయకుల సహకారం, వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా అక్కడ ఆయన ఎడ్జి సాధించే అవకాశం, విజయం సాధించేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకనే ఆ ప్రాధాన్యం పవన్ కళ్యాణ్ ఇచ్చారు. సొంత నాయకులు ఇప్పుడు అక్కడ నిన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఉదయ్ శ్రీనివాస్కి కాకినాడ అప్పగించారు. ఇప్పుడు ఆయన 7 నియోజకవర్గం అదే పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆయన క్యాన్వాసింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్? అందుకని ఆయన ఒక ప్రాధాన్యం ఇచ్చారు. అలానే అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి కోసమే చేస్తున్నాను నేను అనేటువంటి ఒక మాట చెప్పారు. ఆయన గెలిపించుకొని తీరాలనేటువంటి సందేశం ఇచ్చారు కాబట్టి ఒక సమన్వయం చూపించారు. ఇప్పుడు ఈ సమన్వయం అనేది ఏంటంటే ఒక్క పిఠాపురం నియోజకవర్గానికి మాత్రం ఇండికేషన్ అవ్వదు, ప్రతి చోట జనసేన టీడీపీ బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఆ బలమైనటువంటి సంకేతం వెళ్తుంది. ముఖ్యంగా జనసేన టీడీపీ మధ్య చాలా ఒక బలమైనటువంటి అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నాను అనేటువంటి సంకేతం ఉంది. ఎందుకంటే బీజేపీ ఇంకా రంగంలోకి రాలా, సీట్లు తీసుకున్నారు, అభ్యర్థులు ప్రకటించారు, కానీ ఇంకా ఎవరో ప్రచారంలోకి వచ్చిన పరిస్థితి లేదు. ఈవెన్ అభ్యర్థులు కూడా ప్రచారంలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో 4 గ్రామాల్లోనో 4 ఊళ్ళలోనో రోడ్ల మీద వీధులు ఉంటాయి కదా, 4 వీధుల్లోనే తిరిగినంత మాత్రం ఓట్లు పడవు. ముందు అసలు ఆ పార్టీలు ఒక సుజనా చౌదరి అన్ని వాళ్ళందరినీ కలిశారు. అంటే ఇక్కడ చూడండి, స్ట్రాటజిక్గా సుజనా చౌదరి గారు ఒక బిజినెస్ మ్యాన్, ఇదే అభిప్రాయం కదా అందరికీ ఉంది. పొలిటికల్గా ఆయన ఎలా స్ట్రాటజీస్ వేస్తారు ఏంటో, ఆయనకి టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే పార్టీలో ఉన్న కీలకమైన నేతలను కలిశారు. ఇమీడియట్గా ప్రతి ఎవరైతే కూటమిలో కీలకమైన నేతలు, లోకేష్ గారిని కలిశారు వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారిని కూడా బహుశా టచ్లో ఉండి ఉండొచ్చు. సో లోకేష్ గారిని కలిశారు. అక్కడ ఉన్నటువంటి టీడీపీలో ఉన్న కీలకమైన నేతలు, ఎందుకంటే బుద్ధా వెంకన్న వీళ్ళందరూ టికెట్ ఆశించారు. నాగుల మీర అని ఇంతకు ముందర కంటెస్ట్ చేశారు ఆయన. వీళ్ళందరూ అక్కడ ఇప్పటికీ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రజలతో ఒక మమేకమై ఉన్నవాళ్ళు. అలానే పోతిని మహేష్ వీళ్ళందరినీ ఇక్కడ కలుపుకొని వెళితేనే కదా అతనికి గెలుపు అనేది సాధ్యమయ్యేది. ఆ రోజుకి ఆ రోజు పైనుంచి పారాషూట్లో దిగినంత మాత్రం ప్రజలు ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కదా. సో ఆ స్ట్రాటజీ ఉండాలి ఎలక్షన్స్లో గెలవాలంటే, ఆ వ్యూహం అనేది ఉండాలి. ఆ వ్యూహంలో భాగంగా బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు, కూటమిని ఇంకా సమన్వయం చేసుకునే పనులు ఎవరికి లే. వాళ్ళు ఏంటంటే కూటమి పేరుతో టికెట్లు వచ్చినాయి కాబట్టి మేము గెలిచేస్తాం అనుకుంటే పొరపాటు, అది రేపు భంగపడితే కూటమికే ఎదురు దెబ్బ కదా. ఇప్పుడు చాలా సర్వే రిపోర్ట్లు మనం చూస్తున్నాము, బీజేపీ తీసుకున్న 10 సీట్లలో 1-2 కాన్స్టిట్యున్సీలో కీన్ కాంటెస్ట్ ఉంటుంది, మిగతా చోట్ల అన్ని చోట్ల ఓడిపోతారని స్ట్రైట్ అవే చెప్పేస్తున్నారు. సో దీన్ని మార్చుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? సమన్వయం చేసుకుని నాయకులు ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని కలుపుకుని ముందుకెళ్తే గెలవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఆ సీట్లు పోటీ చేయకముందరే ఓడిపోయిన సీట్లుగా కనిపిస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఒకే ఒక చోట పోటీ చేస్తున్నారు, ఆ ఒక్క కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి అవసరాల మీద ఫోకస్ పెట్టారు, వాటికి ఇవ్వాల్సినటువంటి హామీలను ఆయన ఇచ్చారు. అక్కడ అసంతృప్తి అనేటువంటి మాట వినబడకుండా కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ ప్రయత్నం గత 2 రోజులుగా చేశారు. ఇంకో 2 రోజులు నియోజకవర్గంలో ఉంటారు. ఆల్రెడీ ఆయనకి ప్రతి వ్యూహం రెడీగా ఉంది. ఎందుకంటే వైసీపీ స్ట్రాటజిక్గా ఒక వంగ గీతని మాత్రమే అభ్యర్థి కాబట్టి మీరే చూసుకోవాలని వదిలేలే. అక్కడ వ్యూహకర్తలను పెట్టారు, సమన్వయకర్తలను పెట్టారు, నియోజకవర్గ మండల ఇన్ఛార్జీలు, మండల ఉన్నది 3 మండలాలకు 3 ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. సో అవతల పక్షం అంత బలంగా వ్యూహం పన్నుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యూహానికి పదును పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే ఆయన జాగ్రత్తలు తీసుకున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రజలు డిసైడ్ చేస్తారు. రైట్ సార్. సో మొత్తానికి అది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తూ అక్కడ సభలో ప్రసంగించినటువంటి ప్రసంగం, అక్కడ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు, ఇక నుంచి అక్కడే ఇల్లు కూడా కొనుక్కొని అక్కడే ఉంటానని చెప్పినటువంటి ఒక భరోసా అనేది పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రచారంలో హైలైట్గా నిలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.